నేను అందరికి నమస్కారమండి. మా తాళపాగ్గడి శనక్కి గడండి. ఏదన్నా మంచి వీడియో చేయడానికి బిల్డప్ కోసమండి. పెట్రోల్ కొట్టిస్తున్నానండి. నా డొక్కు బండిలో రాలేక ఎవరితో బండి ఎట్టుకు వచ్చారండి. కాకపోతే అండి ఇలా కర్మ కాల్చడానికి దారిలో పెట్రోల్ అంతా అయిపోయిందండి. ఈ బియ్యం బత్తలు అమ్ముకునే వాళ్ళకి ఇంకా అయింది ఏదో అయింది. ఆ బుల్లెట్ పెన్ తొయ్యలే చచ్చిన తిన్నది కూడా అరిగిపోయింది. తాళపాగ్గడండి ఇంకా అరిగిన దానికి పీకల్లాగా తినాలి. రాజమండ్రి నుంచి ఏలూరు వెళ్ళి దారిలో భీమడోలో ఉన్న రైట్ సైడ్ పక్కన పీకల్లాగా తినడానికి అన్లిమిటెడ్ రెస్టారెంట్ అయితే వచ్చేయండి. మీరు అయితేనండి ఫుడ్ అనేది నాకులకి ఇష్టంగా పిచ్చి పిచ్చిగా తినే వాళ్ళు ఎవరైనా ఉంటాయండి. ఈ వీడియో అయితే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఒక లైక్ అనేది కొట్టండి. వీడియో అయితే వాళ్ళకి చాలా బాగా నచ్చేది. ఇంకెండి లోపలికి వెళ్ళి అంబులెన్స్ వస్తాయండి. చూస్తానికండి మంచి రిచ్ అంబులెన్స్ లాగా ఉందండి. ఇంకెండి తీరుబడి కూర్చుని మెను కోడ్ చూస్తే ఈ మెను కోడ్లు అయితేనండి చూస్తానికి ఇగరేవి నీట్లు ఇదేది భూమి మీద నడిచేది. అయ్య బాబు ఎలా చెప్పుకోగలండి చాలా రకాలు అయితే ఉన్నాయండి. ఇంకోటి ఏంటంటే అండి ఇక్కడ నాకు చాలా బాగా నచ్చేది. ఇక్కడ అయితేనండి మనకు నచ్చిన ఐటమ్ అయితేనండి మనం ఇచ్చే 300కి మనం కొడుకు నిండా తినాలి కదండి. అయ్య బాబు ఎన్ని స్టార్టర్లు అయినా ఏదైనా సరే 10 ఏళ్ళకి పైన తినచ్చండి. ఇక్కడ అది కూడా ఫ్రీగా తినచ్చండి. మేము అయితేనండి ఇక్కడ ఆర్డర్ చేసుకోవడానికి అండి. మాకు తేరా సినిమాలో 100 మందితో ఏదో దెబ్బలు అన్నట్టండి. అది ఏదో డైలాగ్ లాగా ఫిలాసఫీ పిరియోసెస్ అన్నట్టు ఈ మెను కోట్ లో పెద్ద లాజిక్ ఏ ఉందండి. మీకు ఎక్కడా బోర్ కొట్టకుండా మీకు అర్థమయ్యేలాగండి. బాగా అర్థమయ్యేలాగా మీకు లాస్ట్ చెప్తానండి. మీరు అయితే ఈ వీడియోని ఫుల్ వరకు చూడండి. మేము అయితేనండి ముగ్గురు సరిపడగా 1666 రూపాయలు ఇట్టండి. అన్లిమిటెడ్ వెజిటాలి అయితే తీసుకున్నామండి. మేము ఆర్డర్ ఇచ్చిన తర్వాత అండి కొంచెం లేట్ అనేది అయ్యిందండి. ఎందుకంటే అండి మనం ఆర్డర్ ఇచ్చింది ఎక్కువ తెత్తానికండి. మంచి క్వాలిటీగా ఉండాలండి కొంచెం లేట్ గా తెత్తారండి మనం అర్థం చేసుకోవాలండి. నిజానికండి ఇలా పెద్ద కంచంతో తెత్తం చూసండి. లేట్ అనేది ఎందుకు అయిందో నాకు చాలా బాగా అర్థమైందండి. అయ్య బాబు మీరు చూడండి తాళి ఎంత పెద్దగా ఉందో. చూడటానికైతేనే 100 రూపాయలు మతి పోతుందండి. మా తాళపాగ్గడి శనక్కగడ అయితేనండి. ఈయన అన్నయ్య ఇంకేమైనా ఉన్నాయని అడిగితే అండి. అప్పుడు అన్నయ్య మాతో ఏమన్నాడంటండి చాలా ఉన్నాయి ఇంకా అనేసి బాలకృష్ణ గారు రేంజ్ లో చెప్పాడండి. ఇకండి ఇవన్నీ ఒకటొకటి తినేసండి. చాలా సింపుల్ గా మీకు ఎక్కడ బోర్ కొట్టకుండా రివ్యూ అనేది ఇస్తామండి. మీరు అయితేనండి ఫుల్ వర్క్ చూడండి. ఇందులోకండి మనకు ఫస్ట్ కొంటా మనకు నచ్చిన ఫ్లేవర్ తో 3 గోళీ సోడాలో 1/4 బాటిల్ ఇస్తారండి. ఆ తర్వాత మన ప్లేట్ లోకి కోడి కోడి పరంగా మంచి తందూరి చేసి ముక్కల కింద మన ప్లేట్ లో పెట్టారండి. ఇంకేంటి ఆ ముక్కల మీద ఒక నిమ్మకాయ పిండుకునండి. చేతితో అలా ఒక లెగ్ పీస్ తీసుకుని తింటేండి. తింటుంటే సామరంగా ముక్కలకండి బాగా మసాలాలు పెట్టి దీని టేస్ట్ అయితేనండి అద్దరిపోయిందండి. ఇంకేంటి తర్వాత మళ్ళీ వాళ్ళు ఇచ్చిన మైనస్ లో ముంచుకుందండి. అబ్బాబ్బండి తింటుంటే భలేగుందండి. మా తాళపాగ్గడి అయితేనండి వీడియో తీయక ముందే ఆత్రం ఆక్కండి తినేయండి దరిద్రుడు. మా శనక్కగడి అయితేనండి మీరు తిట్టుకుంటారు బాబు ఆడి పనిలాడు ఉండండి. తర్వాత అయితేనండి ఇంకో స్టార్టర్ పెద్ద బౌల్ లో నా పులా పిస్ ఇవ్వమన్నామండి. కోడిగుడ్డు చూడండి డెకరేషన్ కింద ఎలా చెక్కారు. ఇంకేంటి ప్లేట్ లోకి వేసిన తర్వాత అండి ఒక ముక్క తీసింది ఏంటండి. దీని టేస్ట్ అయితేనండి కొంచెం నోటికి కొత్తగా తగిలండి. తింటుంటే సామరంగా సూపర్ ఉందండి. మా తాళపాగ్గడికి శనక్కగడికి అయితేనండి పిచ్చి పిచ్చిగా నచ్చేసిందండి. ఏదో పప్పు సారులో ఒడిదంటే తగ్గి తినేరు. తర్వాత అయితేనండి ప్లేట్ లోకి ఇక్కడ నాకు ఎంత ఇష్టమైన లూజ్ ప్రాన్స్ అయితే ఇవ్వమండి. ఇక్కడే నాకు ఎందుకు ఇష్టం అంటే అయిపో మన గోదావరిలో ఇంటికాడ అనుకుంటే ఎలా ఉంటుంది చూడండి. ఇక్కడ అయితే రొయ్యల టేస్ట్ దానికన్నా బాగుందండి. ఇంకేంటి చిన్న చిన్న రొయ్యలు చూస్తుంటండి. అబ్బాబ్బా ఐడియా ఎడిటింగ్ చేస్తుంటే 100 రూపాయలండి. ఇంకేంటి చిన్న చిన్న రొయ్యలు నోట్లు వేసుకుని తింటే ఉన్నదండి. అబ్బాబ్బా భలేకుందండి నిజంగా టేస్ట్ చెప్పాలండి సామరంగా సూపర్ ఉందండి. మీరు అయితే ఒకసారి ఇక్కడ రొయ్యలు కానీ తింటే ఖచ్చితంగా తాళపాగ్గడి శనక్కేలాగా కలబడి కలబడి 5-6 ప్లేట్లని తినేస్తారండి. తర్వాత అయితేనండి మనిషికి 2 చొప్పున తినండి అయ్యా బాబు అని 6 బటర్ నాన్లు అయితే తెచ్చారండి. ఇంకా అయితేనండి దీంట్లో నుంచి చూడడానికి పెద్ద బౌల్ అండి చికెన్ కర్రీ దానిపైన కుందేలు లాంటి కోడిగుడ్డు అండి. ఇలా అయితేనండి ఇక్కడ ప్రతి స్టార్టర్ కి కోళ్లు ఫార్మ్ ఉన్నట్టు అన్నట్లు పైన కోడిగుడ్డు అయితే డెకరేషన్ కింద పెడుతున్నారండి. ఇంకేంటి ప్లేట్ లోకి చికెన్ కర్రీ వేసిన తర్వాత అండి ఆ బటర్ నాన్ ఒక ముక్క చింపుకునండి. ఆ పెద్ద చికెన్ ముక్కనండి. ఆ బటర్ నాన్ తినండి చిన్న చిన్న ముక్కల కింద పీక్కునండి. తీసుకుని తింటండి ఆ బటర్ నాన్ లో చికెన్ ముక్క తగిలిన నోటికి తింటుంటే సామరంగా భలే ఉందండి. నిజంగా టేస్ట్ చెప్పాలంటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి. తర్వాత అయితేనండి మా శనక్కయ్య గారు నా ప్లేట్ లో ఉన్న కోడిగుడ్డు దొబ్బు తినేయడండి. దొంగ దొబ్బేసింది కాక నవ్వుకుంటా తింటున్నాడు. కింద మా తాళపాగ్గడి అయితే మీ అందరిలా కాదు నేను కొత్తగా తింటానండి బటర్ నాన్ ని. బటర్ నాన్ లో చికెన్ ముక్కలు కూర వేసండి. ఏదో మాసిన బట్టలు మూట కట్టినట్టు మూట కట్టండి. ఏదో దొంకలు పట్టుకుని వండుకుంది నువ్వులాగా ఎలా తింటున్నాడు చూడండి మా తాళపాగ్గడి. తర్వాత అయితే తినడానికి ప్లేట్ లో అయితే జీరా రైస్ అయి ఉన్నామండి. దీంట్లోకి అయితే నేను డెకరేషన్ కింద టమాటాకాయని గులాబీ పూలే చేసాడండి చూస్తానికి భలేగుంది. ఇంకేంటి దీంట్లో నుంచుకోవడానికి మా కోసం అండి పెసలకండి ఫుల్ జీడిపప్పులతో ఫుల్ నాన్ వెజ్ కర్రీ అయితే ఇచ్చారండి. ఇంకేంటి ఆ జీరా రైస్ లో ఆ జీడిపప్పులు కూడా ముద్దలా కలుపుకుంది ఏంటండి. తింటుంటే అండి నోటికి జీడిపప్పులు కట్ట తగిలండి. టేస్ట్ అయితేనండి తుక్కు రేగిపోయిందండి. నిజం చెప్పాలండి దీని టేస్ట్ సామరంగా సూపర్ ఉందండి. నేను నిజం చెప్తానండి వీళ్ళ దగ్గర అయితేనండి తినడానికి కొత్త కొత్తగా టేస్ట్ అయితే ప్రతి ఐటమ్ కూడా అదిరిపోయిందండి. తర్వాత అయితేనండి పెద్ద తాంబెల్లం డెప్ప బోల్తో అయితేనండి మంచి దమ్ బిర్యానీ అయితే తెచ్చారండి. దీంట్లోకి అయితేనండి 3 సరిపడగా 3 పెద్ద చికెన్ ముక్కలు అయితే వేసారండి. ఇంకేంటి ఆ లెగ్ పీస్ అలా చేతితో పట్టుకునండి నోటితో పెద్ద మాసం ముక్క కొడుకుతుంటే అబ్బాబ్బా అదిరిపోయిందండి. ఈ చికెన్ ముక్క చూడండి చూస్తానికి మెత్త గన్నలా ఊడిపోయినట్టు ఉంది. ఇంకేంటి అదే ముక్కని ముక్క తీసుకుని ఆ బిర్యానీలోకి ముద్దలా కలుపుకునండి. అలా తీసుకుంది ఏంటండి టేస్ట్ అయితే అదిరిపోయిందండి. బిర్యానీలోకి అండి పెద్దగా మసాలాలు కూడా లేవండి తింటానికి చాలా బాగుంది. మా శనక్కగడికి అయితే పెద్ద మాసం ముక్క పడ్డదండి. మాకు చూపించి ఏదో గోల్డ్ మెడల్ ఫీల్ అయిపోతుందండి మా శనక్కగడు. మా తాళపాగ్గడి అయితే ఆడు పనులు బిజీగా ఉన్నాడు. తర్వాత అయితేనండి ఇవన్నీ తిన్న తర్వాత లాస్ట్ నండి మంచి ఏదో ఇరుగుడు ముందులాగా కడ్రెస్ అయితే పెట్టారండి. ఇదైతే చూడడానికి పర్వనలాగా చూడటానికి భలేగుందండి. ఇంకేంటి ఒక స్పూన్ తీసుకుంది అంటే కడుపులోకి వెళ్తున్నప్పుడు అలా సలసలగా భలేగుందండి. మీరైతే వచ్చినప్పుడు ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది అయితేనండి హెల్త్కి చాలా మంచిగా ఉంటది. తర్వాత అయితే మాకు 3 రకాల మొజిటోస్ మాక్టోస్ కింద ఇచ్చారండి. ఇంకేంటి తలకోటి తీసుకుందా అయితే అబ్బాబ్బా ఇంకేదో స్వర్గంలో మంచి పర్వనాలు తిన్నట్టు తాగినట్టు అయిపోయిందండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇవన్నీ తినలే చచ్చానండి. ఇప్పుడు అయితేనండి వీళ్ళ దగ్గర లాజిక్ లాంటి మ్యాజిక్ మెను కొట్టుకుని చెప్తానండి. మీరైతే శ్రద్ధగానండి ఇక్కడ అయితే
తినండి మీరు అడిగిన ఏ ఐటమ్ అయినానండి అన్ని అన్లిమిటెడ్ గా తినాలనుకుంటే ఒక 10 కాంబోలు అయితే ఉంటాయండి ఫస్ట్ కొంటేయండి మీరు ఏదైనా రెస్టారెంట్ కి ఒక స్టార్టర్ చెప్పుకుంటే 300 అంటేదండి ఏ రెస్టారెంట్ అయినా సరే అదే స్టార్టర్ చెప్పుకొని 6-7 సార్లు తిన్నాం అనుకోనివండి దాని బిల్ ఎక్కడైనా సరే 2100 అవుద్దండి అదే అన్లిమిటెడ్ గాని కాంబో తీసుకుంటేయండి పరసోపోస్ ఒక్కరి తినేది 780 రూపాయలు ఉంది అనుకోనివండి దాంట్లో కాలకు నచ్చిన ఈ రెస్టారెంట్ లో ఒక 6-7 రకాలు అయితే ఇస్తారండి ఆ కాంబోలు ఇచ్చిన మొత్తం అన్ని తినేసేకండి మనకైతే ఏ కాంబో అయితే ఇచ్చారో ఆ కాంబోలో ప్రతి ఒక్క ఐటమ్ ఎన్ని సార్లు కావాలి అన్ని సార్లు తినొచ్చండి కాకపోతే ముందుకి ఇచ్చిన ఫుడ్ అయితే మొత్తం తినేయలేండి తినేసిన తర్వాత ఆ కాంబోలో మీరు ఏది అడిగినా తెత్తారండి ఒకవేళ అది కానీ మీరు తినకపోతే అండి ఆ మిగిలిపోయిన ఫుడ్ కండి బిల్లు కట్టేసండి రోడ్డు మీద ఫుడ్ లేని వాళ్ళకి అయితే డెత్ రండి ఒకవేళ అదే ఫుడ్ మీరు ఇంటికి కట్టుకెళ్ళాలంటే అందులో 1% or 2% బిల్లు కట్టేసి ఫుడ్ అయితే ఇంటి పట్టుకోవాలండి బాబును చెప్పింది ఒక ముక్క కూడా అర్థం అవ్వలేదంటే అక్కడికి వెళ్ళినప్పుడే బాగా అడిగి ఆలోచించుకుందానండి నాకైతే ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే ఫుడ్ ఎంత కావాలో అంత తినొచ్చండి మీకు అర్థమయ్యేలా ప్రతిదీ చెప్తారు అలాగే ఫుడ్ కూడా నా మనస్ఫూర్తికి చాలా బాగుందండి మీరైతే రాజమండ్రి చేయలేరు వెళ్ళేటప్పుడు భీమడోలో ఆగి ట్రై చేయండి దీని లొకేషన్ వచ్చి డిస్క్రిప్షన్ లో ఉంటది ఒక మాటలో చెప్పాలంటే ఇలా అయితే నేను ఫుడ్ అనేది మంచి తక్కువ బడ్జెట్ లో పెట్టి మన గోదావరి స్టైల్ లో తినిపించి మరీ చంపేస్తారండి లాస్ట్ నేను మీకు చిన్న బంఫర్ ఆఫర్ నేనైతే ఫుడ్ ఎలా ఉందో ఒపీనియన్ రాయించి మీరు చూస్తున్న కాడైతే అందించానండి మీరైతే ఫస్ట్ కొంట ఎవరైతే ఆ ఫోటో తీసింది ఫస్ట్ కొంట నాకు ఎవరైతే పంపుతారో వాళ్ళకి 30 రూపాయలు ఫోన్ పే పంపిస్తానండి నన్ను ఎవరు తిట్టుకోకుండా కుదిరితే నా ఇన్స్టాగ్రామ్ ఎవరు ఫాలో అవ్వకపోనా ఫోటో అనేది పెట్టండి అలాగే మన ఛానల్ కు ఒక లైక్ కొట్టి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరొక మంచి వీడియో తత్తామండి అంతవరకు బాయ్.